హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడైనా నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు వీడియోలోని కథ రాతిలోని ముఖం అనేక వందల ఏళ్ల క్రితం ఆరావళి పర్వత ప్రాంతంలో ఒక కొండ మీద రాతిలో ఎవరో మహాశిల్పి మలిచినట్లుగా ఒక మనిషి ముఖం యొక్క ఆకృతి ఉండేది నిజానికి అది ఏ శిల్పి మలిచినది కాదు ఆ ముఖాకృతి ప్రకృతి సిద్ధంగానే ఏర్పడింది ఆ చుట్టుప్రక్కల అనేక గ్రామాల వారికి రోజు ఆ ముఖం కనిపిస్తూ ఉండేది వారు అందులో ఔదార్యము కరుణ శాంతము దయా మొదలైన ఉన్నత భావాలు చూడగలిగేవారు ఆ ముఖం యొక్క పాలభాగం విశాలంగా ఉండి జ్ఞానాన్ని సూచించేది కనులు ప్రజలకేసి దయగా వాత్సల్యంతో చూస్తున్నట్టుండేవి ఈ రాతిలోని ముఖాన్ని గురించి అనేక రకాల కథలను ప్రజలు చెప్పుకునేవారు అదే పోలిక గల మహనీయుడొకడు వెనుక ఎప్పుడో ఉండేవాడని అతని దయ వల్ల ప్రజలు ఎంతో సుఖపడ్డారని కొందరు చెప్పుకునేవారు కొంతకాలం క్రితం ఆ ప్రాంతాలకు ఒక మునీశ్వరుడు వచ్చాడు చుట్టుప్రక్కల గ్రామాల వారు వందలాదిగా మునీశ్వరుణ్ణి చూడబోయారు వారిలో కొందరు ఆ రాతిలోని ముఖం గురించి మునీశ్వరుణ్ణి అడిగారు ఆ మునీశ్వరుడు కొంచెంసేపు ఆ ముఖం కేసి చూసి అదే పోలిక గలవాడు ఈ ప్రాంతంలో కనిపిస్తాడు అతను జ్ఞాని మహనీయుడు అతని వల్ల ప్రజలకు అంతులేని ఉపకారాలు జరుగుతాయని అన్నాడు ఆనాటి నుంచి ఆ చుట్టుపట్ల ఉన్న గ్రామాల వారు తమ గ్రామాలకు ఏ కొత్త వ్యక్తి వచ్చినా ముఖం కేసి పరీక్షగా చూసేవారు కానీ రాతిలోని ముఖం వంటి పోలిక గల వాళ్ళు ఎవ్వరూ అక్కడకు రాలేదు ఈ విధంగా అనేక దశాబ్దాలు గడిచిపోయాయి మునీశ్వరుడు చెప్పిన వృత్తాంతాన్ని ఒక తరం వారు మరొక తరానికి అలా మరొక తరం వారు మరొక తరానికి కట్టుకథ కింద చెప్పుకుంటూ వచ్చారు చాలామందికి ఈ కథలో విశ్వాసం కూడా పోయింది కానీ విశ్వాసం పోని వారిలో ఒక కుర్రవాడు ఉండేవాడు వాడి పేరు వసువు వసువు పసివాడై ఉన్నప్పుడే వాడి తాతవాణ్ణి రోజు ఒల్లో కూర్చోపెట్టుకొని రాతిలోని బొమ్మ చూపిస్తూ మునీశ్వరుడు తన చిన్నతనంలో చెప్పిన మాటలను తన మనవడికి చెప్పేవాడు అనేక సంవత్సరాల పాటు రోజు ఈ విషయం విని ఉండటం వల్ల మునీశ్వరుడు చెప్పిన జోస్యం వసువు తలకు బాగా పట్టింది తాను చూస్తుండగానే ఈ జోస్యం ఫలిస్తుందని వసువుకు గట్టి నమ్మకం ఉండేది ఇట్లా ఉంటూ ఉండగా వసు ఉండే గ్రామానికి ఒక రోజున మహాజ్ఞాని అయిన సన్యాసి ఒకడు వచ్చాడు ఆయన వేదాలను ఉపనిషత్తులను బాగా కాచి వడపోసిన వాడని వ్యాకరణాది శాస్త్రాలలో గటికుడని అన్నారు అటువంటి మహనీయుడి రాక వల్ల ప్రజలకు తప్పక మేలు చేకూరుతుందని ఆయన ద్వారా మునీశ్వరుడి వాక్కులు ఫలించవచ్చునని ఆశపడి చిన్నవాడైన వసువు సన్యాసిని చూడబోయాడు ఈ సన్యాసి ముఖం రాతిలోని బొమ్మకు పోలికే లేదు అయినా నిరాశ చెందకుండా వసువు ఆయన చెప్పే గొప్ప గొప్ప విషయాలన్నీ విన్నాడు సన్యాసి చెప్పిన విషయాలు గొప్పవనటానికి సందేహం లేదు కానీ ఆయనను ప్రజలు జీవి వారి కష్ట సుఖాలు కొంచెమైనా తెలియవు సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజలతో కలిసి మెలిగే వసువుకు త్వరలోనే విషయం అర్థమైంది కాక ఈ సన్యాసి అమిత కోపిష్టి తాను ప్రబోధించేటప్పుడు ఎవరూ తుమ్మరాదు దగ్గరాదు అంత గొప్ప విషయాలు వినేటప్పుడు పామరులకు ఏదైనా ధర్మ సందేహం కలగదా సందేహం కలిగినా కానీ ప్రశ్న వెయ్యరాదు మీ కర్మ యోగ్యత గలవారు అర్థం చేసుకోండి లేనివారు నోరు మూసుకోండి అనేవాడు అంతకంతకు ప్రజలకు సన్యాసి మీద భక్తి భక్తి తగ్గింది కొంతకాలానికి సన్యాసి వెళ్ళిపోయాడు తన ఆశ ఫలించనందుకు వసు నిట్టూర్చాడు కొంతకాలం జరిగింది ఆ ప్రాంతాలకు మహాశౌర్య పరాక్రముడైన ఒక ఆయన వేంచేశాడు ఆయన అనేక యుద్ధాలలో గెలిచిన వీరుడు ఆయన ఉన్న చోట శత్రుభయం ఉండదని ప్రజలు నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకు నిద్రపోవచ్చునని అన్నారు మునీశ్వరుడు చెప్పిన మనిషి ఈ యోధుడే అవుతుంటాడని వసు ఆశపడి వెళ్లి చూశాడు కానీ ఈ వీరుడి ముఖం రాతిలోని ముఖాన్ని బొత్తిగా పోలిక లేదు పైగా ఈ వీరాగ్రేసరుడు ప్రజల కష్ట సుఖాలు ఎరిగినవాడు కాదు వారి యోగక్షేమాలయందు ఆసక్తి కలవాడు కాదు తమ తమ పనులలో నిమగ్నులై ఉండే మనుషులను వేల వేళ పిలిపించి వారి పనులు పాడు చేసేవాడు తన మాట వినని వారిని హింసించేవాడు మహావీరుడని తనకు భక్తితో పరిచర్యలు చేసిన వారిని పశువుల కంటే హీనంగా చూసేవాడు క్రమంగా ప్రజలకు ఆయన మీద గౌరవం పోయింది కొద్ది కాలానికి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళిపో పోయాడు వసువు మరొకసారి నిట్టూర్చాడు ఇలా మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు గొప్ప పొంగవుడొకడు వస్తున్నట్లు తెలిసింది ఈయన సముద్రాల మీద నావలను పంపి పెద్ద ఎత్తున వ్యాపారం చేసి కోట్లు గడించాడట ఆయన రెండు రోజులు నిలిచిన చోట భోగభాగ్యాలు సిరి సంపదలు తాండవిస్తాయట ఇక్కడి వారంతా కష్టజీవులని తమ గ్రామాలలో సిరి సంపదలు తక్కువని వసు ఎరుగును ఈ వర్తకుడు తమను ఉద్ధరించటానికే వస్తున్నాడని ఈయన ముఖం రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుందని వసు చాలా ఆశపడ్డాడు కానీ తీరా చూస్తే వర్తకుడి ముఖం మరొక విధంగా ఉంది అయినా ఈ విధంగా రాక వల్ల సిరి సంపదలు పెరిగేటట్టు కనిపించాయి ఆయన పొలాలలో కొత్త పంటలు వేయించాడు ఆ పంటలు తానే కొన్నాడు రైతులకు పాత పంటల కన్నా ఈ కొత్త పంటలు ఎక్కువ లాభం తెచ్చాయి అందరి దగ్గర డబ్బులు బాగా మెసలసాగాయి వృత్తుల వారిలో కూడా పూర్వం ఎరుగని వృత్తులను కోటీశ్వరుడు ప్రోత్సహించాడు ఒకటి రెండేళ్లైన తరువాత కోటీశ్వరుడు కొత్త పంటల ధరలు తగ్గించాడు కొత్త వస్తువుల ధరలు కూడా తగ్గించాడు ఆ పంటలు ఆ వస్తువులు తమకు పనికొచ్చేవి కావు కనుక కోటీశ్వరుడు నిర్ణయించిన ధరకు ప్రజలు ఒప్పుకోవాల్సి వచ్చింది లేకపోతే కొనేవారే లేరు అదీ కాక ప్రజలు తినే ఆహార పదార్థాలు నిత్యము వాడుకునే వస్తువులు కరువు కాసాగాయి వాటి ధరలు పెరగసాగాయి ప్రజల జీవితంలో సంక్షోభం బయలుదేరింది అది వరకు హాయిగా జీవిస్తున్న వారు కొందరు నిరుపేదలయ్యారు తిండి కాటకము డబ్బు కాటకము కూడా వచ్చి పడింది కోటీశ్వరుడు తనకు కావలి కాసిన సరుకంతా సంచులు నింపుకొని సంచులు బండ్లలో పేర్చుకొని వచ్చిన దారిలోనే వేయించేశాడు ఇదంతా చూస్తున్న వసువుకు ప్రజలను చూసి దుఃఖం వచ్చేసింది వాడి వయసుతో పాటు బుద్ధి కూడా వికసిస్తున్నది మరికొంతకాలం గడిచింది ఆ ప్రాంతాలకు ఒక మహాకవి వచ్చాడు ఆయన సామాన్య ప్రజల జీవితం తెలిసినవాడు సామాన్య ప్రజలను గురించి గీతాలు రాశాడు ఆయన గీతాలకు దేశ దేశాల ఖ్యాతి లభించింది ఈ కవి ముఖం తప్పక రాతిలోని ముఖాన్ని పోలి ఉంటుంది మహాముని వాక్కు వ్యర్థం కాదు అనుకున్నాడు వసువు కవి వచ్చాడు ఆయన ముఖంలో రాతిలోని ముఖం కవలికలేమీ లేవు కవి పాటలు పాడాడు జనం ఆయన చుట్టూ మోగి ఆయన గీతాలు విని తన్మయులయ్యారు ఆయన్ను దేవుడి కన్నా ఎక్కువగా చూశారు ఆయనకు సకలోపచారాలు చేశారు కానీ కవికి ప్రజల పట్ల నిజమైన ఔదార్యం లేదు వారితో ఆయనకు నిజమైన సానుభూతి లేదు ఆయన తన గీతాలలో ప్రజల కృషిని పొగిడేవాడే కానీ ఆ కృషి చూస్తే ఆయనకు గౌరవమే లేదు పని పాటలు చెయ్యని వారితోనూ డబ్బు ఎక్కువ వారితోనూ ఆయన అన్యోన్యంగా ఉండేవాడు పనిచేసే వారిని దూరంగా ఉంచేవాడు వారి ఇళ్లకు వెళ్ళేవాడు కాదు వారిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు వారి కష్టసుఖాలను శ్రద్ధతో వినేవాడు కాదు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడు కాదు ఈ కవి వంచకుడు ఆయన తన గీతాలతో ప్రజలను వంచిస్తున్నాడు కానీ ప్రవర్తనతో కాదు అందుచేత ఆయన ప్రవర్తన వాస్తవమైనది ఆయన గీతాలు అసత్యమైనవి వాటిలో ఎంత యథార్థం ఉంటేనేం అనుకున్నాడు వసు ప్రజలు కవినైజం తెలుసుకొని ఆయన పట్ల ఆధారం చూపటం మొదలుపెట్టారు కవి కొంతకాలం ఉండి ఎటో వెళ్ళిపోయాడు వసు విచారంగా రాతిలోని బొమ్మ కేసి చూస్తూ నిలబడ్డాడు తన తాత చెప్పిన మునీశ్వరుడి మాటల ఎందు విశ్వాసం చలించసాగింది ఎందరెందరో మహనీయులు తాను చూస్తుండగా వచ్చారు ఒక్కరి ముఖంలోనూ ఆ బొమ్మలో ఉన్న ఔదార్యం దయ కరుణ వాత్సల్యం కనబడలేదు అందుకే ఒక్కరూ తన ప్రజలను కొంచెమైనా ఉపకారం చేయలేకపోయారు వసువు ఈ విధంగా ఆలోచిస్తూ నిలబడి ఉండగా కొందరు మనుషులు ఆ దారిన వసు ముఖం కేసి చూసి ఆ రాతిలోని ముఖం కేసి చూశారు ఏ మాశ్చర్యం ముఖం మూడు మూర్తుల రాతిలోని ముఖంలాగే ఉంది ఈ వార్త క్షణంలో చుట్టుపక్కల గ్రామాలకు సోకింది రాతిలోని ముఖం గురించి దాన్ని గురించి పూర్వులు చెప్పుకున్న గాథ గురించి మరిచిపోయిన వారంతా వసువు దగ్గరకు వచ్చి మొట్టమొదటిసారిగా రెండు ముఖాలకు గల పోలికను చూసి ఆశ్చర్యపడసాగారు మునీశ్వరుడి అమోఘ వచనం ఫలించింది వసువు అనేక మంది మహనీయుల దగ్గర నేర్చుకున్న విషయాలు తన ప్రజలకు ఉపయోగపడేటట్టు చేసి ప్రజలలో ఒకడుగా ప్రజల కష్టసుఖాలు పంచుకొని వారిని ఐశ్వర్యము ఆనందము చేకూర్చే విధంగా చేసి ధన్యజీవి అయ్యాడు ఈ విధంగా రాతిలోని ముఖం అనే కథ నిజమే అయ్యింది ఎందరో మహనీయుల గురించి ఆలోచిస్తూ ఉన్న వసు తానే ఆ రాతిలోని మొక్కమని తెలుసుకోలేకపోయాడు తెలుసుకున్న తరువాత తన ప్రజలకు తాను ఏ విధంగా సహాయపడగలనో ఊహించుకొని ఆ విధంగా చేయసాగాడు ఈ విధంగా అతను తన ప్రజలను ఏ కష్టం లేకుండా మంచిగా చూసుకున్నాడు ఈ విధంగా రాతిలోని ముఖం అనే కథ అయితే సమాప్తం అయిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇలాంటి ఎన్నో కథల కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా వాటిని మీరు డైలీ పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు అలాగే మా ఛానల్లో ఎన్నో కథలు ఉన్నాయి అలాగే రాబోతున్నాయి కూడా ఒక్కసారి మా ఛానల్ని విజిట్ చేసి చూస్తే మీకు ఆ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్